ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి చేశాడు. నవ్య ఆంధ్రప్రదేశ్కి, అంటే విభజించిన ఆంధ్రప్రదేశ్కి 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ప్రజలందరూ కూడా అనుభవజ్ఞుడు అనే ఒకే ఒక అంశం. ఇంకొక అంశము, రైతు రుణమాఫీ చేస్తున్నాను అని రైతులు నమ్మించి అధికార పీఠం పైన కూర్చున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు విభజించిన ఆంధ్రప్రదేశ్కి ఏమి న్యాయం చేశాడు అని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. విభజించిన ఆంధ్రప్రదేశ్కి ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు. ముమ్మాటికి ఇది నిజం, నిజం నిజం నిజం. ఎందుచేతనంటే ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత, అన్యాయంగా విభజించిన తర్వాత ఈయన ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యాడు. తెలుగుదేశం పార్టీ 4 సంవత్సరాలు ప్రజల యొక్క కోరిక, ప్రజల యొక్క హక్కు, ప్రత్యేక హోదాని తుంగలోకి తొక్కిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతూ ఉన్నాం. ప్రత్యేక హోదా అనేది సంజీవినయ, ప్రత్యేక హోదా గురించి పోరాటం చేసే వాళ్ళందరిపైన కేసులు కట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతూ ఉన్నా. అవును కదా, ఒక అంశం. రెండో అంశం దగ్గరకు వచ్చి పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎంత సర్వనాశనం చేయాలో అంత సర్వనాశనము చంద్రబాబు నాయుడు చేశాడు. ఇది నేను ఘంటాపథంగా చెప్పగలుగుతా. ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ డిబేట్కి నీ పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరినైనా తీసుకొచ్చుకో, నేను ఒక్కడనే వస్తాను. నాకు మీ పార్టీలో ఎంతమంది సభ్యులు ఉన్నారో పోలవరం ప్రాజెక్ట్ గురించి, నా దగ్గర ఉన్న సబ్జెక్టులో నాతో పోటీ పడమను, డిబేట్లోకి రామను, ఎవరినైనా కానివ్వండి, నేను పోలవరం ప్రాజెక్ట్ గురించి నేను మాట్లాడతాను. పోలవరం ప్రాజెక్టులో థంబ్ రూల్స్ ఫాలో కాకుండా, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డైఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశాడు. అదేవిధంగా స్పిల్ గేట్లు కంప్లీట్ కాకుండా కాఫర్ డ్యామ్ సగం సగం స్టార్ట్ చేశాడు. అన్నీ సగం సగం, మొత్తము ఒక శాంటిటీ లేకుండా పోలవరం ప్రాజెక్ట్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు ద్రోహి అని చెప్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ద్రోహి. అటు కాఫర్ డ్యామ్ కట్టకుండా అక్కడక్కడ చిన్న చిన్న ఓపెనింగ్లు పెట్టి డైరెక్ట్గా ఏదైతే కిందన ఉన్న డయాఫ్రమ్ వాల్కి ఆ వరదల ప్రభావానికి ఎత్తుకెళ్ళిపోయింది. దాంట్లో ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టే ప్రదేశంలో పెద్ద పెద్ద స్కవర్స్ అగాధాలు 5 మీటర్లు 6 మీటర్లు పిచ్చి పిచ్చిగా అన్ఈవెన్గా పడిపోయింది. ఆ ఈసీఆర్ఎఫ్ డ్యాము దగ్గర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ శాండ్ తీసుకొచ్చి హైడ్రాలిక్ కంపాక్షన్ చేస్తూ మొత్తం అంతా కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కిందన బేస్ అంతా కూడా నున్నగా క్రికెట్ స్టేడియంలా తయారు చేస్తున్నారు, క్రికెట్ గ్రౌండ్లాగా అలా చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది ఇంకొక డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి, దానిపైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేయాలి. ఈ చంద్రబాబు నాయుడు ఏం చేశాడని అడుగుతా ఉన్నా, పోలవరం ప్రాజెక్టు ద్రోహి కాదా అని అడుగుతా ఉన్నా. ఆయన భజనలు కొట్టించుకున్నాడు, బస్సులు పెట్టుకుని జయము జయము చంద్రన్న అని తాళాలు కొట్టించుకున్నాడు. నువ్వా నా గురించి మాట్లాడుతున్నావు? నేను వయసులో చిన్నవాడిని కావచ్చు, నేను ఫస్ట్ టైం ఎంపీని కావచ్చు, రాజకీయాలు కొత్త కావచ్చు, మనం ఎప్పుడు వచ్చామన్నది కాదు పాయింట్, మనం వచ్చిన తర్వాత మనం ఏం చేసామనేదే పాయింట్. ఇవాళ రాజమండ్రిలో నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, చిటికలేసి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీ ప్రభుత్వంలో మీరు 40 సంవత్సరాలు రాజకీయ ఇండస్ట్రీలో, మాకు మీ వయసు ఉన్నంత ఎక్స్పీరియన్స్, నాకు మీకున్న ఎక్స్పీరియన్స్లో నా వయసు లేదు, అయినా కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం రాజమండ్రిలో? ఇవాళ రాజమండ్రి ప్రజలను టచ్ చేయండి,
వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటని మీరు వినండి. మీరు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ జైల్లో 2 నెలలు ఉన్నారు కదా, 2 నెలలు ఉండి కిటికీలోంచి చూసుంటారు. అటు ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు, సెంట్రల్ జైల్ రోడ్డు ఒక అద్భుతమైన రోడ్ అది. మీరు తెలంగాణలోనే ఉంటున్నారు కదా, హైదరాబాద్లో, హైదరాబాద్లో అలాంటి రోడ్డు చూపించండి, నేను మీకు క్షమాపణ చెప్తా. అలాంటి రోడ్డు మీరు హైదరాబాద్లో చూపించండి. ఇవాళ రాజమండ్రిలో మేం చేసాం, జగనన్న ప్రభుత్వంలో మేం చేసాం. ఆ రోడ్డు కాల్ గ్రాండ్ ట్రంక్ రోడ్, అక్కడ ఉన్న ఫౌంటైన్స్ చూడండి ఎట్లా తయారు చేశాము. మీరా పుష్కరాలకు 2000 కోట్లు తెచ్చారు, ఏం చేశారు 2000 కోట్లు అని అడుగుతా ఉన్నా. 2000 కోట్లు ఒక 1000 పక్కన పెట్టి, ఓ 1000 కోట్లు పక్కన పెట్టి, మిగతా 1000 కోట్లతో మీరు పైనుంచి కింద దాకా కార్పొరేటర్ల దాకా, వాళ్ళు ఎవరో కమిటీలు ఉన్నాయి కదా, ఆ జన్మభూమి కమిటీల దాకా మొత్తం పందికొక్కుల్లో దోచుకు తిన్నారు. మీరు చేసిన నిర్వాహకం ఇది. రాజమండ్రి పుష్కరాలకు ఏం చేశారండి మీరు, ఏం డెవలప్మెంట్ చేశారు? మేము 400 కోట్లతో ఈ డెవలప్మెంట్ అంతా చేసాం. మీరు సెంట్రల్ జైలు కిటికీలోంచి కనబడి ఉంటుంటుంది, కంబాల్ చెరువు పార్క్ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మీ హయాంలో అలాంటి పార్క్ ఒక్కటైనా మచ్చుకి, దాంట్లో కనీసం 50% అయినా ఒక రిక్రియేషన్ స్పాట్ని మీరు తయారు చేశారా? ఆ హైటెక్ బిల్డింగ్ ఒకటి చూపిస్తారు, అది కాకుండా మనం చేసింది ఏమన్నా ఉందా? కంబాల్ చెరువు పార్క్, లూంబిని పార్క్ని తలదన్నే విధంగా హైదరాబాద్లో కంబాల్ చెరువు పార్క్కి మేము చేసాం. మీ హయాంలో ఆ కంబాల్ చెరువు పార్క్ దగ్గరికి వెళ్ళాలంటే ముక్కులు మూసుకుని వెళ్ళేవారు జనాలు. మా హయాంలో 50 రూపాయలు టికెట్ కొనుక్కొని లైన్లో నుంచి వెళ్తున్నారు. అది మా డెవలప్మెంట్, మా డెవలప్మెంట్ అది స్వామి. నువ్వేదో నన్ను రీల్స్ రాజా అని చెప్తావు, ఏది రీల్స్ మాస్టర్ అని అంటున్నావు. రీల్స్ మాస్టర్నే, మాస్టర్ అని బిరుదిచ్చావుగా, అంటే మాస్టర్ అంటే ఏంటి, టాప్ అని. నువ్వు ఇంకా అప్గ్రేడ్ కాలేదు, మీరు మీకు వయసు అయిపోయింది, అప్గ్రేడ్ కాలేదు. ఒకసారి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సోషల్ పేజెస్ ఉంటే మీరు వాచ్ చేయండి, ఆయన అప్గ్రేడ్ అయ్యాడు. ఆయనది కూడా 2 రోజులకు ఒక రీల్ ఉంటుంది, ఆయన చేసిన యాక్టివిటీని హైలైట్స్ అంటారు దాన్ని. నువ్వు దాని పేరు ఏదైనా పెట్టుకోండి, దాన్ని హైలైట్స్ అంటారు. ఆయన అప్గ్రేడ్ అయ్యి యూత్ కనెక్ట్ అయ్యాడు. మనకు వయసు అయిపోయి ముసలోళ్ళకి కూడా మీరు కనెక్ట్ కావట్లే, అది తేడా.